చుట్టుకుంటుందో అది కూడా మీరు ఎవరికి చూద్దరు రాజకీయ ఎవరు. ఈ రెండు కూడా పిచ్చి ప్రయత్నాలే. రైట్, ఒకటి సామాజికంగా నిలబడదు, రెండోది లీగల్ గా నిలబడదు. కోటేశ్వరరావు గారు, దీనికి సంబంధించి కోటేశ్వరరావు గారు దీన్ని ఎలా చూడాలి? నిన్న అంత సీరియస్ జరిగి ఆగింది పరిణామం. బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యే రఘునందన్ రావు మాతో నలుగురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అనేటువంటి ఒక నోటి దోల ఒక విధంగా చెప్పాలంటే, ఎందుకంటే ప్రచార దాడిలో భాగంగా బీజేపీ నాయకులు తెలంగాణలో మాతో అంతమంది టచ్ లో ఉన్నారు, ఇంతమంది టచ్ లో ఉన్నారని ఎప్పటి నుంచో చెప్తున్నారు. దాన్ని అవకాశంగా తీసుకొని దెబ్బ కొట్టడానికి వేసినటువంటి ఒక పథకం లాగా కనిపిస్తూ ఉంది. రెండోది, నిన్న ముఖ్యమంత్రి గారు ఒక స్టాంప్ ప్రింట్స్ పెట్టి దాని గురించి పేద ఎత్తున వివరాలన్నీ బహిర్గతం చేస్తారన్నది కూడా, అది కూడా ఎందుకంటే ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన దాన్ని బట్టి, వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర ఉన్నటువంటి దాన్ని బట్టి, అది ఒక విధంగా చెప్పాలంటే ఎదురు తన్నింది అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సరే, ఎదురు తన్నినా ఏం తన్నినా ఇది ఒక ప్రచారాస్త్రంగా మాత్రమే మునుగోడులో, అది బీజేపీకి కానీ లేకపోతే తెలుగు మన టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒక ప్రచారాస్త్రంగా ఉంటుందే తప్ప, ఈ ఉదంతం కారణంగా ఓటర్లలో వ్యతిరేకత రావడం లేకపోతే అనుకూలత రావడం అనేటువంటిది ఉండదు అనేటువంటిది. కాకపోతే ఒక న్యూసెన్స్ వాల్యూ, ఎన్నికలు పోలింగ్ జరిగేంత వరకు ఒక న్యూసెన్స్ రెండు వైపుల నుంచి కూడా దాన్ని ఎక్కువైపు లాగడానికి చూస్తారు తప్ప పెద్ద ప్రయోజనం ఉండదు. దీంతో ఎన్నికల ఫలితం ప్రభావితం కాదు అనేది నా అభిప్రాయం. అంటే ఇందులో ఒక డౌట్ నాకు, ఈ వివాదంలో మెయిన్ పెద్ద సోర్స్ కాకుండా చేయడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం మునుగోడు ఎలక్షన్ల నుంచి అటెన్షన్ బీజేపీ వాళ్ళందరూ కంగారు పడిపోయి ఇటు డైవర్ట్ అయిపోతే వాళ్ళు అక్కడే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి సక్సెస్ కావడానికి ఏమన్నా అటెన్షన్ డైవర్షన్ ఎత్తుగడ అనుకోవచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాయా మాయ మహామనిషి అనుకుంటే, కేసీఆర్ గారు మహామాయ మనిషి. అందువలన రెండు పార్టీలు కూడా ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో లేదా ఇవి బూమ్రాంగ్ కావడంలో రెండు పార్టీలకు కూడా ఆ విధమైనటువంటి ఎదురుదెబ్బలు గతంలో తగిలాయి కదా, మహారాష్ట్రలో చూసినా లేకపోతే మరొక దగ్గర చూసినా కానివ్వండి. అందువలన ఇది ఒక రాజకీయ ఎత్తుగడల్లో చేసినటువంటి ఒక విఫల ప్రయోగంగానే నాకు కనిపిస్తూ ఉంది. ఇంకా ఒకవేళ 41 నోటీస్ ఇచ్చినా తర్వాత ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది లీగల్ ప్రొసీజర్ మన శాంతిప్రసాద్ గారు ఆయన చెప్పారు. అంతకు మించి పెద్దగా ఏమి ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే వాళ్ళని ఎవరు రప్పించారు అనేటువంటిది తర్వాత రోజుల్లో 100 కోట్ల 50 కోట్ల అనేది కాదు, కానీ వాళ్ళని ఎవరు రప్పించారు ఎట్లా జరిగింది అనేటువంటిది మాత్రం జనానికి తెలుసుకునేటువంటి హక్కు ఉంది. పోలీసు యంత్రాంగం ఆ వివరాలన్నింటినీ కూడా బయట పెట్టాలి. దాన్ని ఆ దొరికినటువంటి వాళ్ళు సవాల్ చేస్తారా లేకపోతే అంగీకరిస్తారా ఏమిటనేటువంటిది కూడా ఓ ప్రశ్నార్థకంగానే మనం చూడవచ్చు అనేది నా అభిప్రాయం. రాయిగా నేను వేరే ఛానల్ కదా, దయచేసి నన్ను చెప్తున్నారు శాంతి ప్రసాద్ గారు, నేను వేరే ఛానల్కి వెళ్ళాలి, దయచేసి నాకు అనుమతిస్తే నేను వెళ్ళాను. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రఘునాథ్ బాబు గారు ఏమంటారు? సాయి గారు, ఇప్పుడు ఇక్కడ ఇది మునుగోడులో అధికార పార్టీ ఓటమి అంశం ఉంది కాబట్టి ఒక దింపుడు కళ్ళా మాస్టాక ఏదో ఒకటి చేస్తే ఒక జిమ్మిక్కు దానివల్ల ఏదన్నా లబ్ధి చేకూరి బయటపడతామా అనేటటువంటి ఆలోచనతో ఇది చేయటం తప్పిస్తే వేరే ఇంకోట్లేదు. దీన్ని మనం దేంతో పోల్చవచ్చు అంటే ఒకప్పుడు 70 ఏళ్ళలో ఎమర్జెన్సీ అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో సంజయ్ గాంధీ అప్పట్లో అమేధి నుంచి పోటీ చేసేటప్పుడు ఆయన మీద ఎవరో దుండగులు కాల్పులు జరిపారు అని చెప్పి, ఆ రోజుల్లో ఇంత మీడియా ఇంత ఈ ఛానల్స్ ఇవన్నీ లేవు కదా అని ఆయన ఒక కథ అల్లారు. కానీ అది కట్టు కథ అనేది తేలిపోయింది. ఆ తర్వాత అది ప్రజలు నమ్మలేదు, లేకపోతే ఆధారాలు లేవు, లేకపోతే ఆయన ఘోరంగా ఓడిపోవటము జరిగింది. ఇక్కడ అదే జరుగుతుంది. కానీ నిజంగా బీజేపీ సైడ్ నుంచి ఏమక్కర్లా, మునుగోడు గెలిస్తే ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వానికి కాలం చెల్లినట్టే. అంటే ఒకవేళ 23 ఎన్నికల వరకు ఆ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అది ఒక డెడ్ గవర్నమెంటే. ఎవరికి ఇప్పటికే
ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలు జాలిగా చూస్తున్నారు, ఇంకా భవిష్యత్తులో అధికారులు అయినా కానీ జాలిగా చూస్తున్నారు. ఇంకా ఇది ఓడిపోయినాక ఇంకా ఇక అది ఉన్నా ఒకటే ఉన్నా ఒకటే. కాబట్టి దానికోసం ఇవాళ ఈ 400 కోట్లు ఖర్చు పెట్టి ఏదో చేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ బీజేపీకి లేదు. అందుకన్నా ఆ పెట్టుకునే శ్రమ ఏదో మునుగోడు గెలవటం కోసమే పెట్టుకోవాలి. ఇకపోతే ఈ మొత్తం దీనిలో ఏళ్ళ సైడ్ నుంచి తప్పులు లోపాలు ఏంటంటే 400 అన్నారు, తర్వాత 100 అన్నారు, తర్వాత 15 అన్నారు. అసలు నేనంట వాళ్లే ఏం పోయింది, ఎంత పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకి 4 కోట్లు అక్కడ పెట్టి ఆ 4 కోట్లు తెచ్చారు అని 7 డబ్బులే అక్కడ పెట్టున్నా, కనీసం అదన్నో ఒక ఆధారం దొరికేది. అది ఎవరు తెచ్చారో ఎక్కడ డ్రా చేశారో అవన్నీ తర్వాత విషయాలు, కానీ కనీసం ఒక డబ్బు కనపడగానే అది 4 కోట్ల 40 కోట్ల 400 కోట్ల ఎవరు లెక్కలేరు. కానీ అక్కడ డబ్బు కనపడగానే కొంత ఇంపాక్ట్ కలిగేది, చివరికి అది చేయలేదు. అంటే ఎంత అస్తవ్యస్తంగా ఇది ప్లాన్ చేశారు, దాని మీద మరి ప్రభుత్వం నుంచి కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వటం, ఏదో జరిగిపోయిందని ఇవన్నీ చేయటం, ఇవన్నీ ఏంటంటే ఒక స్టేజ్ మేనేజ్డ్, ఇవన్నీ ఎలా జరిగిపోతాయి నమ్మేస్తున్నారు మీడియా మంచి చేతుల్లో ఉంది లేకపోతే అని తప్పిస్తే చివరికి అసలు రిమాండ్ ఇవ్వలేదంటేనే ఈ ప్రైమ్ ఆఫేసియా మినిమం కామన్ ఇది ఆధారాలు కూడా లేవు అనేది. దాంతో ఇక కేసు మీద కూడా కాస్త కూస్తూ నాకు ఇంకా ఉండేది నిన్నటి దాకా, నిన్న సాయంకాలం వరకు ఏమో రేపు అదేంటి ఒకవేళ ఇప్పటికీ చల్లబడినా ఏదన్నా కొత్త ఆధారాలతో పక్కాగా పకడ్బందీగా ఏదో ఒకటి ఫ్యాబ్రికేట్ చేసైనా వస్తారు అని. కానీ ఇంకా రిమాండ్కే ఇవ్వలేదు జడ్జి అంటే ఇంకా జడ్జే నమ్మనప్పుడు ఇంకా దీని మీద ఇంకా ప్రజలు నమ్మేది ఏంటి, ఇంకోటి నమ్మేది. కాబట్టి మొత్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అపవాదు పోటు కట్టుకోవటం, వాళ్ళ గొయ్యి వాళ్లే తోపటం, ఇంకా ఫర్దర్ నష్టపోవటం, ఇలాంటి చీప్ ట్రిక్స్ కూడా చేస్తారు అనేది ప్రజల్లో ఇంకా పోవటం. ఏ రకంగా చూసినా అన్ని రకాలుగా అది వాళ్ళకి నష్టమే. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంత ఓవర్ యాక్షన్ గా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చెప్పుండొచ్చు, కానీ అధినాయకుడి లేకపోతే పెద్దల యొక్క ఆశీస్సులు లేకుండా వాళ్ళు అంత ఆధారాలు కూడా సరిగ్గా చూసుకోకుండా అంత ఇమ్మీడియట్ రియాక్షన్లు అవన్నీ చేయటం కూడా ఇది కేవలం అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుంది అనేది కూడా వాళ్ళ ఈ ఉదంతం ద్వారా ప్రజలకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ మొత్తం భూమరంగే కాదు, దీన్ని ఎన్నంటే అని అనొచ్చు, వాళ్ళకి అధికార పార్టీకి ప్రభుత్వానికి నష్టం. రైట్ వెంకటరెడ్డి గారు, మీరేమంటారు దీన్ని, మీ పార్టీ ఏ కోణంలో చూస్తుంది? అంటే మేము అసలు దాని గురించి అంత అబ్జర్వేషన్ అంటే చూడాల్సిన అవసరం లేదు కానీ సార్, ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందని క్లియర్గా నేనైతే ఈ వార్తలను అబ్జర్వ్ చేసినా చూస్తే మొన్న రాత్రి సడన్గా అసలు పొలిటికల్ బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్లు అని ఛానల్స్లు అన్నింటిలో రావటం, 4 ఎమ్మెల్యేలు ఇవన్నీ కొనుగోలు అని వచ్చిన తర్వాత నేను నిజంగా జరిగినాయేమో అనే ఆ భ్రమల్లోనే ఉన్నారు. ఎందుకంటే నార్మల్గా బీజేపీ వాళ్ళు అనేక చోట్ల ఎమ్మెల్యేలని తీసుకోవటం ఇవన్నీ జరిగినటువంటి ఉదంతాలు చూసిన తర్వాత నిజమేనేమో అనేటటువంటి భావనలోకి వెళ్ళినటువంటి మాట వాస్తవం. కానీ దాని తర్వాత నిన్నటి పరిణామాలు చూస్తే ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు వాళ్ళు 4 ఎమ్మెల్యేలని మాకు టచ్లో ఉన్నారంటే వీళ్ళే 4 ఎమ్మెల్యేలను అవతలకు పంపించి వీళ్ళే ఒక ట్రాప్ వేసినట్టుగా కనపడుతుంది ఆ ఉదంతాలన్నీ గమనిస్తే. సో క్లియర్గా మనం ఏం జరిగింది ఏందనేది ఇప్పుడు, ఎందుకంటే అక్కడ డబ్బులు కనపడ్డాయి అని చెప్పి ఆ కారులో ఆల్రెడీ బ్యాగులు చూపిస్తే వీడియోలో వచ్చినాయి, బ్యాగులు ఓపెన్ చేసి డబ్బులు ఎక్కడ కనపడలేదు, ఆ బ్యాగులో ఏముందో తెలియదు, బ్యాగులు ఉన్నాయన్నారు. ఆ కారు ఎవరిదో చూస్తే మళ్ళీ ఎవరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిదే అని చెప్పి ఆ ట్రాక్ రికార్డ్ మనం చూస్తాం కదా, చలానాలు ట్రాఫిక్ చలానాలు ఆ కారు ఎవరిదని చెక్ చేస్తే అది గువ్వల బాలరాజు గారి సన్నిహితులదని వచ్చింది అనేది మనకు మీడియాలోనే వస్తున్నాయి వార్తలు. అంటే మరి ఎమ్మెల్యే కారులోనే ఆ డబ్బులు, ఎమ్మెల్యే అనుచరుడు కారులోనే ఆ డబ్బులు ఉంటే మరి వీళ్ళే ట్రాప్ వేసినట్టుగా అనుకోవచ్చు కదా. సో అక్కడ ఇది బూమరాంగ్ అయిందేమో అనేది కూడా ఒకటి క్లియర్గా పొలిటికల్ సర్కిల్లో వినపడుతుంది. వాస్తవంగా బీజేపీ ఇటువంటి చేసినటువంటి సందర్భాలు వేరే చోట ఉన్నాయి కాబట్టి, అంటే ఎమ్మెల్యేలని పార్టీలోకి తీసుకోవటం ఇలా జరిగింది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ టచ్లో ఉన్నారని చెప్పినప్పుడు
వీళ్ళు ఏమన్నా వాళ్ళకి టచ్లో వెళ్ళేటట్టుగా చూపించి వీళ్ళని ట్రాప్ చేద్దామని చేసినప్పుడు దొరికిపోయారేమో, వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఇన్ఫామ్ చేస్తే వచ్చామని చెప్పి పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. మాకు ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు ఇప్పుడు మమ్మల్ని పార్టీ నుంచి ఫిరాయించమంటున్నారని. సో అయినా అసలు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఫిరాయించమంటే పోలీసులు సమాచారం ఇచ్చేది వీళ్ళు వస్తారో రావడం క్లారిటీ వీళ్ళు చెప్పేయాలి కదా. ఇప్పుడు మా దగ్గర నుంచి ఎమ్మెల్యేలని 23 మందిని తీసుకున్నారు, పోయినాలు పోయారు 23 మందిని, అంత తప్ప 23 మంది తీసుకున్నారని పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేసి ట్రాప్ చేయడం కదా కదా. వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ముడు పోయేవాళ్ళు పోతారు, లేదు కొన్ని కొన్ని ఏదైనా కాంట్రాక్టుల కోసం ఇంకో రాజకీయంగా పోయేవాళ్ళు పోతారు దాంట్లో. ఇవన్నీ ఇప్పుడు సహజంగా అసలు భారతదేశంలో సర్వసాధారణం అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది సార్ మేమైతే తీసుకోలేదు. సో వాళ్ళు మా పార్టీ ప్రభుత్వానికి సింపథైజర్గా కొన్ని సందర్భాల్లో మద్దతు ఇచ్చిన మాట వాస్తవమై ఉండొచ్చు. సో ఈ జరుగుతున్న సందర్భాల్లో 23 మంది కూడా అంతే కదా, 23 మంది వెళ్ళి 4 మంత్రి పదవులు చేశారు కదా సార్, ఇంకా పెద్ద విచిత్రం కదా. గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించి సార్ వాళ్ళు 4 మంత్రులు ఎమ్మెల్యే క్యాండిడేట్ లో అనౌన్స్ చేశారు, అంతే తేడా ఏముంది. 4 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. ఒకటైతే మాత్రం ఎమ్మెల్యేలే కంప్లైంట్ ఇచ్చారు అని అంటే అక్కడ ఎమ్మెల్యేలు ముందుగా మరి ఈ ఎవరైతే ఆ ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురిని నిజంగా వాళ్ళ అవతలాలు ఏమైనా ప్రలోభాలు చేస్తే వీళ్ళు ఆ ట్రాప్ వేస్తే వాళ్ళు చిక్కారేమో అనేది నాకున్నటువంటి సమాచారం సాయి గారు. రైట్, ఫైనల్గా ఇక్కడ కోటేశ్వరరావు గారు, నిజంగా సాధారణంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు పదవుల కోసం వెళ్తారా, డబ్బుల కోసం వెళ్తారా, దేని గురించి వెళ్తారు? ఇప్పుడు 23 మంది టీడీపీకి వెళ్తే 4 వీళ్ళ దగ్గరకు వస్తే, టీఆర్ఎస్ దగ్గరికి దాదాపు 20 మంది దాకా పోతే, ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రేమతో వెళ్ళడం, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బుల కోసం వెళ్తూ ఉంటారా? డబ్బులు, అధికారం, అధికార వ్యామోహం ఇవన్నీ కలగలిసి ఉన్నాయి. మనం దాన్ని వేరుగా దేన్ని మనం వేరు చేసి చూడలేము. అందువలన డబ్బు వ్యవహారం ఉంది, అధికార వ్యామోహం ఉంది, అధికారంతో డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఎత్తుగడలు అన్ని రకాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలలో ముఖ్యంగా అధికారమే పరమావధిగా ఉన్నటువంటి పార్టీల్లో ఈ నైతిక విలువలు లేకపోతే అనేటువంటి దాన్ని మనం ఆశించలేము. రెండోది, తెలంగాణలో రాబోయే ఇంకొక 7 కాలంలోనే ప్రభుత్వం అంటే ఎన్నికలు జరగబోతున్నాయి కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకుందాం అనేటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీలు కానీ కూడా ఉన్నా ఆశ్చర్యం లేదు. అటువంటి బలహీనత ఉంది కనుకనే బీజేపీ ఆ విధమైనటువంటి వలలు విసురుతుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఏమైనప్పటికీ ఇది దిగజారినటువంటి రాజకీయాలకి, దిగజారుతున్నటువంటి రాజకీయ పరిణామాలకి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. పార్టీలు ఫిరాయించేటువంటి వాళ్ళు సైద్ధాంతికం అనేటువంటిది ఎప్పుడో పోయింది, అది 34 క్రితం పోయింది. అది ఇప్పుడు కేవలం డబ్బు, అధికారం తప్ప మరొకటి లేదు అనేటువంటిది నా నిశ్చిత అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కోటేశ్వరరావు గారు, శాంతి ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, రఘునాథ్ బాబు గారు. ఇది పరిస్థితి మొత్తం మీద. హాట్ టాపిక్స్ ఆంధ్ర తెలంగాణ రెండిట్లలో కూడా రాజకీయం వేడెక్కిపోతుంది. 19 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, 12 ఎన్నికలు తెలంగాణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభమైనటువంటి హాట్ ఎఫైర్స్ మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి చర్చ తాజా అప్డేట్తో స్వర్గత బుల్ మరి హాస్పిటల్ మీ ముందు ఉంటుంది, చూస్తూనే ఉండండి.